హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లండి, చాలా ఇంట్రెస్టింగ్ కబుర్లు ఉన్నాయి. ప్రేరణ అయితే మాత్రం అసలు ఈ అర్ధరాత్రి ముచ్చట్లు అసలు అంటే కంప్లీట్గా డల్ అయిపోయింది అనమాట, డల్ అయిపోయి పొనుకుండిపోయింది. ఈ పర్టికులర్ వీడియో నామినేషన్స్ అన్నీ అయిపోయాక స్వాపింగ్ జరిగింది అనమాట. ఏంటి, నామినేషన్స్ అన్నీ 8 మంది అయిపోయాక 9వ మెంబర్ ఎవరు, ప్రేరణ. వాళ్ళిద్దరిలో ఓడిపోయింది ప్రేరణ కాబట్టి. ఆ తర్వాత ఎవరు హ్యాట్ విషయంలో, ఆ తర్వాత హరితేజ ఉంటుంది కదా, హరితేజ విషయానికి వచ్చేసరికి స్వాపింగ్ పెడతాడు బిగ్ బాస్, అందరికి తెలిసిన విషయమే. సో అవినాష్కి ఆ పవర్ వస్తుంది అనమాట, అవినాష్ ఆ పవర్ తీసుకుంటాడు. ఆ పవర్ తీసుకుని హరితేజని స్వాప్ చేస్తారు. అక్కడి నుంచి అసలు ఆ పవర్ తీసుకునేటప్పటి నుంచి డిస్కషన్స్ అనమాట. అంతకు ముందంతా స్కిప్ కొట్టేస్తున్నాను, అది రేపు ఎలాగో వస్తుంది కాబట్టి రేపు మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కాబట్టి డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎవరు ఏ డెసిషన్ ఎవరిని తీయాలి ఏంటి అన్నట్టు. సో ఇక్కడ ఆ షీల్డ్ గెలుచుకుంది ఎవరెవరు, గంగవ్వ అండ్ అవినాష్ వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి ఇద్దామన్నట్టు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ అన్నట్టు చెప్తారు. అయితే ఇక్కడ గౌతము కొంచెం ఇరిటేట్ చేస్తాడు వీళ్ళని. ఏం చేస్తాడంటే, ఇప్పుడు మెహబూబ్ అయితే చాలా ఇరిటేట్ అవుతాడు ఆ గౌతమ్ చేసిన ఈ పనికి. గౌతమ్ ఏమంటాడు, చెప్పబోతుంటాడు ఇది మనం గెలుచుకున్నాం కాబట్టి, మన క్లాన్ అందా కాబట్టి అపోజిట్ క్లాన్ వాళ్ళని ఎవరినన్నా తీర్దామన్న థాట్ ప్రాసెస్ అనమాట ఏంది. సో అది తర్వాత లేటర్ డిస్కషన్స్లో చెప్తాడు ఈరోజు అర్ధరాత్రి ముచ్చట్లోనే. అయితే దానికి మెహబూబ్ ఏమంటా అంటే, మొన్న క్లాన్ గురించి ఆడమంటేనేమో లేదు నేను ఇండివిజువల్గా చూశాను, మన క్లాన్ అయినా మనకంటైనా నాకు ఒకటే, అని ఇండివిజువల్గా గేమ్ అన్నోడివి, క్లాన్ అన్నసరికి నీకు డెసిషన్ ఎలా వస్తుంది అంటాడు. అది నాకు ఫైన్ అనిపించింది, అంతే కదా. నిన్ననే కదా నువ్వు క్లాన్ గురించి ఆడలేదని చెప్పి నామినేషన్ వేసినప్పుడు నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి, నా పాయింట్స్ నాకు ఉంటాయి, ఎలా ఆడాలన్నది నా లాజిక్ థాట్ ప్రాసెస్ అవన్నీ చెప్పినప్పుడు. సో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎలా చెప్తావు, నువ్వు ఇండివిజువల్గా ఆడినప్పుడు క్లాన్ డెసిషన్లో నువ్వు ఉండవు కదా అంటే ఇంకేం అడుగుతాడు. సరేలే మీరు అన్నారు కదా నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ పిలుస్తారు, రోహిణి కూడా పాపం వచ్చి పిలిస్తే చెప్పు నువ్వెవరో నీ థాట్ ప్రాసెస్ అంటే అప్పుడు చెప్పడం, మళ్ళీ ముందు మీరు చెప్పండి అంటాడు. కొంచెం గజిబిజిగా బిహేవ్ చేస్తున్నాడు అసలు. అంటే ఎలా అంటే, ఇతను ఇప్పుడు ఇతను యష్మితో ఉంటున్నాడా అలా అని చెప్పి యష్మికి పూర్తి ఫ్రెండ్ కాలేకపోతున్నాడు, ప్రేరణతో ఉంటున్నాడా ప్రేరణకు పూర్తి ఫ్రెండ్గా కాలేకపోతున్నాడు, మెహబూబ్ పక్కన ఉన్నట్టు కనిపిస్తున్నాడు మెహబూబ్ ఫ్రెండ్ కాలేకపోతున్నాడు. సో ఎవరికి ఫ్రెండ్ కాలేకపోతున్నాడు ఇటువంటి నేచర్ వల్ల. సో టీంలో ఒకరిద్దరైనా ఉండాలి. సో అట్లా షేర్ చేసుకోవడానికి గౌతమ్ నాకు తెలిసి ఎవరు మిగలరు. అట్లా ఉంది ఆయన ఆట తీరు కూడా ఈ సీజన్లో. సో అట్లీస్ట్ లాస్ట్ సీజన్లో ఒకానొక స్టేజ్లో ప్రియాంక జైన్ చెల్లి అయ్యింది. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇతనికి బయట కూడా చూస్తే బయట కూడా ప్రియాంక జైన్ ఎవరన్నా ఓటింగ్కి వచ్చినప్పుడు కానీ ఉన్నా కానీ ఆమె సపోర్ట్ వచ్చి ప్రేరణకే ఉంది. సో నిజంగా ఇతను సోలోగానే మిగిలేటట్టున్నాడు. కాకపోతే కొంచెం ఇరిటేట్ అయితే వస్తుంది గౌతమ్ బిహేవియర్ వల్ల. నిజంగా ఇప్పుడు ఆయన సోలోగా ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్నాను అనుకున్నప్పుడు క్లాన్ డెసిషన్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తాడు, అది కరెక్టే కదా మెహబూబ్ ఇరిటేట్ అవ్వడంలో. అప్పటికి ఆయన ఫీల్ అయిన మిగిలిన అందరూ రమ్మంటారు, వచ్చి ఆయన ఏదో లేదు అంటాడు. అక్కడ ఇక్కడ అవినాష్ డెసిషన్ తీసుకుంటాడు. అవినాష్ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా ఆలోచిస్తారు, చెప్తారు అవినాష్కి, ఇది ఇప్పుడు వాడతావా తర్వాత వాడతావా, నువ్వు ఖచ్చితంగా సేవ్ అవుతావురా, సో ఇప్పుడే ఎందుకు ఆ పవర్ బాగొట్టుకోవటం అన్నట్టంటే అవినాష్ ఎలా ఆలోచిస్తా అంటే, మనమంతా కొత్త వాళ్ళం, వాళ్ళు 5-6 వారాల నుంచి ఉంటున్నారు, ఏమో ఇడిదిరిగిద్దో ఏమో గేమో, ఒకవేళ అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతుంటే వీళ్ళు ఇప్పుడు వచ్చేదో మెయింటైన్ చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చి మనం ఏదైనా ఎలిమినేట్ అయితే ఎందుకులే రిస్క్ అని చెప్పి తను తీసుకుంటాడు. తను తీసుకునేటప్పుడు గంగవ్వను కూడా అడుగుతాడు, గంగవ్వ నీ ఇష్టం నువ్వేదంటే అదే, ఇప్పుడు నీకు కావాలి కదా తీసుకో అంటది పాప మామకేం తెలుసు ఇవన్నీ. వచ్చేస్తాడు, వచ్చేసి ఇప్పుడు ఆయన తీసుకున్నాక హరితేజన్ తీసే డెసిషన్ కూడా కన్సాలిడేటెడ్ డెసిషన్ అడుగుతారు. అడిగితే ఇక్కడ అనమాట ఇతను ఇన్వాల్వ్మెంట్ గౌతమ్ ఇప్పుడు నేను చెప్పిందంతా. ఆ తర్వాత ఆయన స్ట్రైట్గా చెప్పేస్తాడు, హరితేజాన్ని నేను తీసేద్దాం అనుకుంటున్నాను, స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను అని. అక్కడ ట్రిగ్గర్ అవుతారు. ఇంకా చెప్తా రీజన్ చెప్తా ఏమంటా అంటే, ఆమె ఆడింది ఏం లేదు. అంతకుముందు నామినేషన్స్లో కొన్ని ఘట్టాలు జరిగి ఉంటాయి, ఏది రివెంజ్ నామినేషన్స్ అని. అవినాష్ వచ్చేసరికి కొన్ని ఎపిసోడ్స్ నేను చూడటమే కాకుండా మా వైఫ్ కూడా కొన్ని చెప్పింది అన్నట్టు చెప్తాడు. సో ఇంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఎలా నువ్వు జడ్జ్ చేస్తావు అన్నట్టు ఒక పాయింట్. అదంతా పోతే మళ్ళీ తలకాయ నొప్పి చాలా ఉంటుంది అనమాట. అందుకే నేను ఈ ఘట్టం నుంచే చెప్తున్నా, నామినేషన్స్ అయిపోయిన ఘట్టం నుంచే చెప్తున్నా. సో అటువంటి కొన్ని డిస్కషన్స్ అవుతాయి హరితేజకి ఆయనకి. మోర్ ఓవర్ ఏంటంటే, పృథ్వీ నామినేషన్ అప్పుడు పృథ్వీ వచ్చి అవినాష్ నేస్తాడు. ఓకే,
అవినాష్ని యాక్సెప్ట్ చేస్తుంది. నైనీ పవన్ వచ్చి విష్ణువుని వేస్తుంది, ఇంకా అవినాష్ని యాక్సెప్ట్ చేస్తా అనమాట. సో దానివల్ల కొంచెం ఆయన హట్ అవుతాడు, ఇంత కష్టపడి ఇంత చేస్తే ఏంటి నన్ను వేసేది ఇది అన్నట్టు. సో దానికోసం హరితేజన్ చేసినప్పుడు హరితేజ మీద పాయింట్స్ ఏం చెప్తాడంటే, ఆమె ఆడింది ఏం లేదు, ఆ హ్యాట్ కూడా అమ్ముట్టుకుంది ఏం లేదు, మిగిలిన వాళ్ళందరూ తెచ్చిచ్చారు. సో అందువల్ల ఆమె ఆడిందంటే హరితేజ కూడా ఏమంటుందంటే, నేను ఆడేని నేనేం చెప్పలేదు, నేను వాళ్ళకేం హెల్ప్ అడగలేదు, వాళ్ళే నాకు తెచ్చిచ్చారు, సో అది నా తప్పేం కాదు అని చెప్పి నన్ను నామినేట్ చేయొద్దు అట్టే ముందు హరితేజ. కావాలంటే నువ్వు డెసిషన్ వాళ్ళనే తీసుకో, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నామినేషన్ షీల్డ్ గౌతమ్ అండ్ రోహిణి గెలుచుకున్నప్పుడు గౌతమ్ డెసిషన్ తీసుకుంటాడు కదా, అలానే ఇమ్యూనిటీ షీల్డ్ అనేది నీకు సంబంధించింది, నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు గంగవ్వ డెసిషన్ తీసుకో, గంగవ్వ ఎలాగో నామినేషన్ లేదు కాబట్టి నువ్వే తీసుకో అన్నట్టే చెప్తారు అక్కడ. సో అంతటితో అయిపోద్ది, ఓకేనా? ఇక్కడ ఇది అయిపోగానే యష్మి నిఖిల్ వచ్చి పక్కని హగ్ చేసుకుంటారు అవినాష్ని. వీళ్ళకేంటి, వీళ్ళ ప్రేమ అవినాష్ మీద కాదు, హరితేజ మీద కోపం. ఎందుకని, హరితేజ అండ్ ప్రేరణ కిల్లర్స్ కదా, దాన్ని హరితేజకి ఎక్కువ ఛాన్సెస్ వస్తుంటాయి, వీళ్ళ మాట కొంచెం హరితేజ వినకుండా ఉంటుంది. మూరోవర్ ఏంటంటే హరితేజ ఏంది, హరితేజకి ఇండైరెక్ట్గా నైని సపోర్ట్ చేస్తాయి, ఎందుకు హరితేజ హ్యాట్ని తెస్తా, యష్మి ఏమో అడ్డుకుంటూ ఉంటుంది. సో ప్రాబ్లీ అది ఉంటుంది కదా ఎంతో కొంత, అందుకని ఎక్కువ టువర్డ్స్ నైనీ డెసిషన్స్ మీద ప్రభావితం చూపించేటట్టు ఉంటుంది హరితేజ. ఇప్పుడు నైనీ ఎవరినైనా పాయింట్ చెప్పిందనుకో వాళ్ళని సమర్థించడం, నైనీ ఎవరినైనా పెట్టిందనుకో అంటే లాస్ట్ రౌండ్ చెప్తే మిగిలిన రౌండ్లో కూడా, అందుకే చూడండి నైనీ పావని సేవ ఒకటి వెనకాల కూడా హరితేజే ఉంటుంది మ్యాక్సిమం. సో హరితేజ తలుచుకుంటే ఏదో ఒక రౌండ్లో ఆమె చేయొచ్చు కదా, సో అవలేదన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఆ కోపం అనేది ఇక్కడ అవినాష్ నగ్ చేసుకుని చాలా మంచిగా మాట్లాడేవు అవినాష్, నువ్వు సూపర్ మాట్లాడేవు అంటారు అన్నట్టు అంటారు అనమాట. అది అవినాష్ మీద ప్రేమ కంటే హరితేజ మీద కోపం అనమాట, అది శత్రువు మిత్రుడిగా కాన్సెప్ట్ ఇది. ఆ తర్వాత మెహబూబు అవినాష్ వీళ్ళు మాట్లాడుకుంటారు, మనోడు ఏంట్రా ప్రధాని కలుగుతాడు అన్నట్టు గౌతమ్ గురించి. అలుగుతాడంటే క్లాన్ టు క్లాన్ గెలిచినప్పుడు మాత్రం రాలేదు, ఇప్పుడు ఎలా వస్తాడు అన్నట్టు ఈ డిస్కషన్ ఇక్కడ కూడా వస్తుంది. అప్పుడు అంటాడు గౌతమ్ ఆ తర్వాత డిస్కషన్, నేనైతే పక్క క్లాన్కి ఇద్దామనుకున్నాను, ఇది జరిగేటప్పుడు అటు పక్కన డిస్కషన్ కూడా జరుగుతుంటుంది అనమాట. గౌతమ్ చెప్తా ఉంటాడు నేనైతే పక్క క్లాన్కి ఇద్దామనుకున్నాను అన్నట్టు అంటాడు. ఆ తర్వాత అవినాష్ విష్ణు, ఇలా విష్ణు వస్తా అక్కడ, ఇలా విష్ణు వస్తే అవినాష్ కోపం. ఎందుకని ఇక్కడ ఇంకో సీన్ జరిగింది ఏంటంటే, మళ్ళీ అగైన్ శత్రుమిత్రుడే, ఇప్పుడు పృథ్వీకి అవినాష్కి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది నామినేషన్స్లో. సో ఈ టైంలో నువ్వు వేస్తుంది రివెంజ్ నామినేషన్, నిన్న నేను వేసే కాబట్టి నువ్వు నన్ను వేస్తున్నావు అన్నట్టు ఒక డిస్కషన్ వచ్చినప్పుడు విష్ణువు లాగుతాడు అవినాష్. నువ్వు కూడా ఒకసారి చెప్పావు విష్ణు నాతోటి పృథ్వీ రివెంజ్ తీర్చుకునే మెంటాలిటీ అనంటే, నేను రివెంజ్ నామినేషన్ అని అనలేదు, రివెంజ్ తీర్చుకుంటాడన్నాను అన్నట్టు అంటుంది. దానికి కోపం వస్తుంది. సో ఏంటి ఇలా మాట్లాడుతుంది విష్ణు అన్నట్టు కోపం వచ్చాక తర్వాత విష్ణు, ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా, అవినాష్ ఉన్న రూమ్లోకి విష్ణు వచ్చినప్పుడు విష్ణుతో అంటాడు, మనది అన్నాళ్ళ ఫ్రెండ్షిప్ విష్ణు, సో ఇక్కడ కనెక్షన్స్ అన్నీ ఇంతవరకే కొంతవరకే, కానీ నువ్వు రివెంజ్ నామినేషన్ చెప్పలేకపోయావు, అటుపక్క రివెంజ్ నామినేషన్ పృథ్వీ ఒప్పుకుంటున్నాడు, ఎస్ నాది రివెంజ్ నామినేషన్, ఏంటి పృథ్వీ దగ్గరగా ఏదైనా అన్నాడు అనుకో అసలు నిజాలు చెప్పేస్తాడు, ఎస్ నాది రివెంజ్ నామినేషన్, ఇప్పుడు ఏమంటావు నువ్వు అన్నట్టు అంటాడు కదా. సో అంటే నేను రివెంజ్ నామినేషన్ అనలేదు, రివెంజ్ తీర్చుకుంటాడన్నాను అన్నట్టు అంటాడు. అప్పుడు అవినాష్ ఏమంటాడంటే, నాకు యాక్చువల్గా నా లిస్టులో హరితేజ నువ్వు ఇద్దరు ఉన్నారు, ఏది స్టాప్ చేయాల్సిన సిచ్యువేషను, కానీ హరితేజ వాడిని కొన్ని పదాలు కొన్ని రివెంజ్ నామినేషన్స్ అంటే ఇంట్లో ఎపిసోడ్ చూసి వచ్చావు ఇటువంటివన్నీ నచ్చక నేను హరితేజ అనేసాను, యాక్చువల్గా నా దృష్టిలో నువ్వు కూడా ఉన్నావు. హరితేజ అంటది కదా, ఎవరు అంటే మీ వైఫ్ చెప్పిన దాని మీద ఎపిసోడ్ చూసి చెప్పిన దాని మీద జడ్జ్ చేయడం కరెక్ట్ కాదన్న పాయింట్ చేస్తుంది కదా, దానికి అట్టు అవుతాడు మనవడు. ఆ తర్వాత ఇక్కడ విష్ణు ఏమంటుందంటే, నన్ను డేంజర్ సిచ్యువేషన్లో పెట్టావు నువ్వు అవినాష్, అది కరెక్ట్ కాదు నీకు, నువ్వేదో మనోడు అని చెప్పి నేను నీకు చెప్తే నువ్వు మళ్ళీ దాన్ని తెస్తే అలా అంటే, ఇక్కడ విష్ణు ఉద్దేశం ఏంటంటే నాకటు పృథ్వీ ఫ్రెండ్, నువ్వే ఫ్రెండ్వే, నేను అన్నమాట తీసుకొచ్చి సెంటర్లో పెట్టి నువ్వు పృథ్వీని అన్న అంటే ఎలా చెప్తావు అన్న అని అంట, రేపు నీకు ఇంకేదైనా చెప్పాలన్నా నాకు భయమే కదా అంటే నిఖిల్ కూడా మధ్యలో వచ్చి అవునవును నువ్వు చేసింది తప్పు, సో ఒక ఫ్రెండ్గా మనల్ని నమ్మి ఒక మా పాట చెప్పినప్పుడు నామినేషన్ పాయింట్లో ఎలా పెడతావు అంటే, అదేంది పృథ్వీని ఒప్పుకున్నాడు కదా నాది రివెంజ్ అని, పృథ్వీని ఒప్పుకున్నప్పుడు ఇంక విష్ణు ఒప్పుకోవడానికి ఏమన్నట్టు అవినాష్ పాయింట్ అనమాట. ఆ తర్వాత అవినాష్ వచ్చి
నేను అది ఎందుకు వాడుకున్నానని చెప్తాడు. ఏది ఇమ్యూనిటీ షీల్డ్. రోహిణి ఏమంటుందంటే ఇప్పుడు ఎందుకురా, దాని అవసరం తర్వాత ఉంటుంది, సో ఇప్పుడు ఎలాగూ సేవ్ అవుతావు కదా నువ్వు అన్న సెన్స్ అనమాట ఆమెది. దానికి ఏం చెప్తానంటే ఏమో ఎందుకు వచ్చిన బాధ, మనం కొత్త వాళ్ళం కదా, మళ్ళా వాళ్ళ మీద సానుభూతి ఎక్కువ ఉంటుందో అన్నట్టు థింక్ చేసి తీసుకున్నానని చెప్తాడు. ఇక్కడ విష్ణు ఏమంటుందంటే నామినేషన్లో ఉండటమే బెటరు, నామినేషన్లో ఉంటేనే బెటర్ సత్తా ఉంటుంది తెలిసిద్ది అన్నట్టు ఆ డిస్కషన్ అయ్యింది. ఆ తర్వాత హరితేజ గౌతమ్ బయట మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆమెకు అందరూ ఇప్పుడు ఈ రూమ్లో ఇక్కడ ఏంటంటే ఓజీ టీం నిట్టని రూమ్లో చీలిపోయిందనమాట, గొడవలు అయిపోయినాయి. గౌతమ్ ఏమంటుంది, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంట్రా, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోతే నా పక్కన నయని, అటు పక్కన యష్మి, ఇటు పక్కన నిఖిలు, వీళ్ళందరితో చిన్న చిన్న డిస్క్రిపెన్సీస్ వస్తాయన్నమాట. ఎందుకని లాస్ట్ నామినేషన్ వచ్చేసరికి నయని ఏమో విష్ణువుని వేస్తే, పృథ్వీ ఏమో అవినాష్ని వేస్తే పృథ్వీది యాక్సెప్ట్ చేస్తుంది కదా, ఆ కోపం నయనికి ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే నయనికి ఫేవర్ చేసినట్టే పాపం, చాలా ఆమె నామినేషన్లో లేదంటేనే ఏమా ఇదే. సో ఇక నా పరిస్థితి చూడ, అక్కడికి వెళ్ళి వీళ్ళందరి మధ్య పుణుకోవాలన్నట్టు అంటా ఉంటుంది అన్నమాట. అప్పుడు గౌతమ్ అంటాడు, నామినేషన్స్ తర్వాత నయని ఏంటి సడన్గా ఎక్స్ప్రెషన్ మార్చేసింది అమ్మ అన్నట్టు అనుకున్నాను అన్నట్టు అంటాడు. ఆ తర్వాత అవినాష్ వచ్చేసరికి తేజతో, వీళ్ళందరూ కూర్చున్నప్పుడు తేజ వీళ్ళు కూడా వస్తారు. ఆ తర్వాత గౌతమ్ కూడా ఎంటర్ అవుతాడు ఆ రూమ్లోకి, అవినాష్ తేజ రోహిణి వీళ్ళందరూ ఉన్నప్పుడు. సో అరే ఏంటిరా నువ్వు ఆ డిఫెన్స్, ఆ డిఫెండింగ్ ఏంటరా, ఎంత బాగా డిఫెండింగ్ చేసుకున్నావురా నువ్వు, అంటే 6 సార్లు వస్తాడు కదా టేస్టీ తేజ, 6 సార్లు వచ్చేసరికి షాక్ అయిపోతారు అందరూ. నిజంగా టేస్టీ తేజ ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్. ఇక్కడ ఇల్లే కాదు, తర్వాత నబీల్ అండ్ మణికంఠ డిస్కషన్ కూడా మణికంఠ అంటాడు, అమ్మా ఏంటి బాసు ఆయన పాయింట్స్ పెట్టడం అన్నట్టు అంటాడు అనమాట. సో అలా అంట డిఫెండింగ్ ఏం చేసుకున్నావురా 6 టైమ్స్ వస్తే, ఆ పక్కన నిఖిల్ చూచి ఇతను ప్రతిసారి వస్తాడు గేమ్ బాగా ఆడలేదు అంటాడు, నువ్వేం ప్రతిసారి పాయింట్ చెప్తున్నావు. రాహుల్ ద్రావిడ్ ఎలా అయితే డిఫెండ్ చేసుకుంటాడు అలా డిఫెండింగ్ చేసుకున్నావురా డిఫెండింగ్ బ్యాట్స్మెన్ అన్నట్టు చెప్తా. ఆ తర్వాత అరే టెస్ట్ మ్యాచ్లో 300 బాల్స్ వేసినా కానీ అవుట్ అవ్వకుండా 1 రన్ కొడతారు చూసారా, అలా ఉందిరా నీ పెర్ఫార్మెన్స్. సో పాయింట్ అదే మాట్లాడుతూ అవుట్ కాకుండా అలా డిఫెండ్ చేసుకున్నావు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ వస్తాడు కదా, గౌతమ్ వచ్చాక ఇంకా మాట కలుపుతాడు అనమాట, మళ్ళా సెట్ అయిపోతారు అవినాష్ గౌతమ్ వీళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు, బట్ లోపల మాత్రం ఉంటుంది. ఇక్కడ అవినాష్ గౌతమ్తో ఏమంటా అంటే, నన్ను బుల్లింగ్ అని మధ్యలో అనేసరికి నాకు కోపం వచ్చింది గౌతమ్ అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత టేస్టీ తేజ అంటాడు, ఏమోలే ఈ నామినేషన్స్ వల్ల నీకు బుల్లింగ్ అంటే మీనింగ్ తెలిసింది, టాంటింగ్ అంటే మీనింగ్ తెలిసింది అన్నట్టు పని చేస్తాడు అనమాట అవినాష్తో, వాటికి మీనింగ్ తెలిసిందని. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి అవినాష్ రోహిణితో ఈ విష్ణుప్రియది చెప్తాడు, గౌతమ్ విష్ణుప్రియకి వేసిన నామినేషన్ చాలా మంచి నామినేషను అంటే పృథ్వీ మ్యాటర్లో చెప్తాడు కదా, నువ్వు దాంట్లో కొంచెం ఫస్ట్ నుంచి అదే కదా గౌతమ్ చెప్తున్నావు, ఫస్ట్ నామినేషన్ అది ఈరోజు కూడా అదే కదా, ప్రేమికుల రోల్ బాగా చేసావు కానీ ఇది బట్లర్ రోల్ అయితే బాగా చేయలేదు అన్నట్టు అంటాడు కదా. సో ఇక్కడ రోహిణి అంటుంది, అవును అది నేను కూడా అదే చెప్పాను రాంగా అని నా నామినేషన్లో, నీ ఆట ఆ ట్రాక్ వల్ల తప్పుతుందని, బట్ ఆమె పట్టించుకోవటం లేదు ఏందో ఆమె అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హరితేజ వచ్చి నబీల్తో, ఈరోజు ఇలా జరగటం నా మంచికి అయింది, సో ఎవరెటువంటి వాళ్ళు మొత్తం తెలిసింది, అట్లీస్ట్ నెక్స్ట్ వారం అయినా నాకు వేసేవాళ్ళే, అందుకని నేనే బాబు నేను కూడా నన్ను కూడా మీరు నామినేషన్లో ట్రీట్ చేయండి, ఒకవేళ నేను కిల్లర్గా ఉన్నా నాకై నేనే అడిగాను నామినేషన్లో నన్ను కూడా కన్సిడర్ చేయండి అని అన్నట్టు చెప్పింది. ఇక్కడ నబీల్ ఎంత తెలివైనడు అంటే అవునా అవునా అంటాడు. తర్వాత నబీల్కి అగైన్ మెహబూబ్కి ఒక డిస్కషన్ ఉంటుంది, ఆ మెహబూబ్ డిస్కషన్లో అంటా అనమాట, ఏంటి హరితేజ తన తనే నామినేట్ చేయమందా లేకపోతే వాళ్ళు వేశారా అంటే ఏమో నేనైతే అది వినలేదు అన్నట్టు అంటుంది. సో హరితేజ చెప్పింది అక్కడ, సో కంప్లీట్లీ డెసిషన్ వాళ్ళకి, ఇప్పుడు ఆమెకి నామినేట్ కావాలి అంటే ఆమె కూడా ముందుకెళ్ళి లేదు 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 నా పాయింట్ నేను పెడతానట్టు అనేవాలి కదా, అసలు అట్లా అందు హరితేజ, నువ్వు గెలుచుకుంది అవినాష్, అవినాష్కే ఛాన్స్ ఇద్దామన్నట్టు చెప్తుంది, అందరూ నీకు ఎవరు కావాలంటే వాళ్ళని వేసుకో అన్నట్టే అంటుంది. సో ఇదే విషయాన్ని హరితేజ చెప్పింది అనమాట ఎవరితో మాట్లాడేటప్పుడు, నెక్స్ట్ ఒక డిస్కషన్ ఉంటుంది హరితేజకి. సో మణికంఠ వచ్చి ఇలా అడిగాడు, ఏంటి నీకై నువ్వే నామినేషన్లో పడేటట్టు మాట్లాడతావు ఎందుకంటే ఏం కాదులే అన్నట్టు అన్నాను అని కూడా అంటుంది హరితేజ. ఆ తర్వాత మణికంఠ నబీల్, ఇక్కడ వీళ్ళిద్దరు కన్వర్జేషన్ చూపిస్తాడు. వీళ్ళు కన్వర్జేషన్ ఏంది,
13 వారాలు ఎలా ఉన్నాడు, ఇలాంటి మెంటాలిటీ పెట్టుకొని అసలు ఎలా ఉన్నాడు, మళ్ళా ఐ కాంట్ జడ్జి హిమ్లే, ఏమో తర్వాత మారి ఉండొచ్చేమో అన్నట్టు అంటున్నాడు. అంటే ఇక్కడ 13 వారాలు ఉంది, ఇద్దరు ఉన్నారు, అవినాష్ అని గౌతమ్. ఈ డిస్కషన్ గౌతమ్ గురించి అని మనకు అర్థమవుతుంది. గౌతమ్ గురించి ఎట్లా ఉన్నాడు అసలు, ఇట్లా అంటే కొంచెం అలానే అనిపిస్తున్నాడు గౌతమ్. అంటే కొంచెం ఆయన డిస్కషన్స్ కానీ ఆయన ఆర్గ్యుమెంట్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఆడుతున్నాడు, ఏంటో మరి అర్థం కాకుండా ఆడుతున్నాడు. అది కొంచెం ఇరిటేటింగ్గానే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ సీజన్లో ఆయన గేమ్ అస్సలు నచ్చటంలా, తర్వాత ఏదైనా గేరు మార్చి ఆడితే చెప్పలేం కానీ ఓకేనా. ఆ తర్వాత మనీ అంటాడు, నెక్ టు నెక్ ఉండొచ్చు ఈసారి, 9 నామినేషన్స్ అంటే ఏంటి, ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అన్నట్టు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటా ఇద్దరు అర్ధరాత్రి ఆడియన్స్కి ఓటింగ్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు. అయ్యా నేను బాగానే ఆడుతున్నాను, నాకు ఓటింగ్ వేయండి అయ్యా అన్నట్టు నవీల్ అంటే, నేను కూడా బాగానే ఆడుతున్నాను ఆడియన్స్, నాకు కూడా ఓటింగ్ వేయండి అన్నట్టు వీళ్ళిద్దరు కామ మాత్రం భలే ఉంటుంది. అసలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనీ అంటాడు, ఇక్కడ చెప్పలేమురా ఎంత బాగా, ఇప్పుడు ఈ వారం ఉంది నేను ఎంత బాగా ఆడాను, సో 2 గెలుచుకున్నాను, చీప్ కంటెండర్గా అయ్యాను, ఆవగించేంత కూడా నాలో మిస్టేక్ లేకుండా ఆవగించేంత కూడా దొరకకుండా ఆడాను, అయినా కానీ తెచ్చి నామినేషన్లో పడేశారు అన్నట్టు అంటాడు అనమాట. పడేశారు అని చెప్తా మళ్ళా ఏమంటాడు, ఈ హౌస్లో నాకు నువ్వు విష్ణు అంటే మాత్రం చాలా చాలా ఇష్టము, మీ ఇద్దరే నేను ఏదైనా చెప్పుకోవాలన్నా ఏదైనా కానీ, ఇది చాలా రోజుల నుంచి అంటుంటాడు మనకంట. సో నబీల్ అండ్ విష్ణు, నబీల్ కొంచెం బాగానే ఉంటాడు, విష్ణు అంత చూపించదు మళ్ళీ మణికంఠ మీద. బట్ విష్ణుకి, విష్ణు అంటే ఇప్పుడు చాలా ప్యూర్ టు అంటే చాలా మంచి అమ్మాయి, చాలా ఓపెన్ ఉంటుంది, ప్యూర్ ఎట్ హార్ట్, ఇటువంటివన్నీ మణికంఠ ఇప్పుడు చెప్తుంటాడు విష్ణు గురించి. ఆ తర్వాత అర్థమవుతుందా, ఇక్కడ చిన్నది ఏదన్నా తెలిసినా ఫేక్ చేసినా తెలిసిపోతుందిరా, ఇది బిగ్ బాస్ హౌస్ అన్నట్టు మాట్లాడుకుంటారు మనీ అతను నబీల్. మాట్లాడుకుంటా బిగ్ బాస్ మనల్ని ఓజీ అన్నట్టు చూసావో, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని, అంటే చాలా చాలా బాగా మెచ్చుకున్నట్టు మనల్ని. బట్ ఇక్కడ ఐరాని ఏంటంటే మన ఓజీ టీం నుంచే ఒక విష్ణుపురి కాకుండా అందరం నామినేషన్లో ఉన్నాము, సో ఏం జరిగిద్దో ఏమో అన్నట్టు మాట్లాడుకుంటా వెంటనే టేస్టీ తేజని గుర్తు తెచ్చుకుంటాడు మనీ. ఆ టేస్టీ తేజ పాయింట్స్ ఏంట్రా అలా పెట్టాడు, అంత బాగా గుర్తుపెట్టుకున్నాడేంట్రా ఆ పాయింట్స్ అన్నట్టు చెప్తా. టేస్టీ తేజ పాయింట్స్లో కొన్నిటిని ఒప్పుకుంటాడు మనీ, కానీ ఒక్కటి మాత్రం నిజము, ఆయన ఏదైతే చెప్పాడో, సో మీరు నన్ను ఆడలేదంటున్నారు, సో మీకు 50% ఎఫర్ట్ కావాల్సింది, నేను ఆటలాడాలంటే 200% ఎఫర్ట్ కావాలి నా బాడీకి అంటాడు కదా, దాన్ని ఒప్పుకుంటాడు. నిజంగా చాలా కష్టము అంత బాడీతో ఆడటము, అయినా ఆడేటంటే చాలా గొప్ప సంగతి, అది మాత్రం ఒప్పుకొని తెరాలి అని చెప్తా. నెక్స్ట్ ఈ డబ్బుల విషయంలో మాత్రం ఏది, హోటల్ టాస్క్లో నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాను, డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాను అంటారు కదా, దాన్ని మళ్ళా వేరేగా మాట్లాడతారు. డబ్బులు లేకపోయినా కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, ఉన్న డబ్బులతోనే తక్కువ డబ్బులతోనే కూడా పనులు చేయించుకోవచ్చు, అసలు డబ్బులు లేకుండానే మనం ఎంతమంది మనం పనులు చేయలేదు అక్కడ, సో దాంట్లో మాత్రం ఆయన ఆర్గ్యుమెంట్ తప్పు అన్నట్టు మాట్లాడుకుంటారు. ఓకేనా, నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా కానీ ఆడించవచ్చు అన్న పాయింట్ అనమాట. ఆ తర్వాత యష్మి గౌతమ్, ఇక్కడ ఏంది గౌతమ్ అంటే నేను అన్నీ మర్చిపోతాను వెంటనే చిల్ అవుతాను అది ఇది అన్నట్టు, అంటే యష్మి చెప్తుంటుంది నువ్వు సరిగా ఆడుకో ఇంకా బాగా ఆడది ఇది అన్నట్టు చెప్తా ఉంటే, సో నేను పృథ్వీ ప్రేరణ నిఖిల్ మేము ఎంత మాట్లాడుకున్నా మేము ఒక క్లాన్లో ఉంటే ఆ క్లాన్కి విధేయతగా ఉంటాము, గేమే ఫ్రెండ్షిప్ అన్నట్టు ఆడతాము ఓకే, కానీ బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో ఏంటో, ఈరోజు ప్రేరణ కంప్లీట్ డల్ అయిపోయింది అని చెప్తా. ఇంకా మధ్య మధ్యలో టేస్టీ తేజ గురించి, అసలు ఎంత ఫేక్ అతను, అంటే టేస్టీ తేజ మళ్ళీ అగైన్ నామినేషన్స్లో టేస్టీ తేజ యస్మిన్ వేస్తాడు, ఈరోజు 4 ఎపిసోడ్లు రేపు చాలా ఉంటాయి లైవ్లో అవన్నీ చూపిస్తాడు. సో తేజ ఆ కోపం అనమాట, ఎంత ఫేక్ అతను, పక్కనే ఉండి చెప్పని కూడా చెప్పలేదు అన్నట్టు తిట్టుకుంటా ఉంటాడు అనమాట. సో ఇక్కడ అలాంటివి అవుతూ ఉంటాయి, అవన్నీ మనం పడుచుకోకూడదు అది ఇది అన్నట్టు చూపిస్తుంటుంది. ఇంకా తర్వాత ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అసలు ఇటుపక్క నబీల్ అండ్ మెహబూబ్ మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ గురించి, ఏందాయన అసలు అలా నాకేం అర్థం కావట్లేదు, ఇదే క్లాన్లో మాత్రం ఇండివిజువల్గా ఆడాను అంటాడు, క్లాన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం డెసిషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను ఉండాలన్నట్టు అంటాను అన్నట్టు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కూడా ఇతనికి పడతాయి నామినేషన్స్. నాకు తెలిసి గౌతమ్ ఇంకా ఇంట్లో ఉన్నాళ్ళు నామినేషన్స్లో ఉంటాడయ్యా, అదైతే ఫిక్స్. ఎందుకంటే అసలు ఈరోజు ఓపెన్ నామినేషన్ పెడితే నాకు చాలా పడే ప్రేరణకి ఈయనకి, అంటే అర్థమవుతుంది అక్కడ. కానీ ప్రేరణది వేరు, ప్రేరణది ఒక జలస్ ఫ్యాక్టర్తో, జలస్ అనుకోవచ్చు లేకపోతే గేమ్ పరంగా కొంచెం అడ్డు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు,
బట్ ఇక్కడ మాత్రం వేరే అనిపిస్తుంది నాకు. గౌతమ్ వచ్చేసరికి నిజంగానే ఆయన మాటలు కొంతమందికి నచ్చటంలా, ఒక్కో సిచ్యువేషన్ కొంతమందికి నచ్చటంలా. సో దాని పరంగా అయ్యుండొచ్చు. సో ఇవన్నమాట ఓవరాల్గా జరిగిన మొత్తం. ఓ మొత్తానికి హరితేజ మాత్రం కనబడటం లేదు కానీ కొంచెం ఫీల్ అవుతుంది ఏది అవినాష్ చేసినందుకు. కానీ బయటికి మాత్రం ఏముంది ఇదంతా, ఇదంతా గేమ్లో భాగమే అన్నట్టు అంటుంది. సో గౌతమ్ మాత్రం నామినేషన్లో ఉన్నాననే బెంగ అయితే లేదట్టుంది, ఆయన మామూలుగానే చిల్గానే ఉన్నాడు. యష్మి మాత్రం దేశీ తేజ మీద చాలా చాలా కోపంగా ఉంది. అవినాష్ మాత్రం హరితేజ మీద చాలా చాలా కోపంగా ఉన్నాడు. అగైన్ అవినాష్ మాత్రం విష్ణు మీద కూడా ఏంటి ఇట్లా, నేను ఎక్కువ పృథ్వీ ఎక్కువ అన్నట్టు అన్నాడు అనమాట. ఆ తర్వాత హరితేజకి పృథ్వీకి మధ్య ఒక కన్వర్జేషన్ కూడా ఉంటుంది. అక్కడే చెప్పింది, నేను ఇందాక పాయింట్ ఒకటి చెప్దాం అనుకున్నా కదా, పృథ్వీతో చెప్పేటప్పుడు కూడా చెప్పింది అనమాట. ఏమని, నేనే వెళ్ళి నేను కూడా ఉన్నాను నామినేషన్లో, నన్ను కూడా కన్సిడర్ చేయండి అని నేనే అడిగాను. అప్పుడు మణికంఠ వచ్చి ఏంటక్క నువ్వు, అదే ఏంటి నువ్వు నీకే నువ్వే ఎందుకు అడిగి మరీ వెళ్తావు అంటే, పర్లేదులే అది ఇది అన్నానంటే అప్పుడు చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే మొత్తానికి ఇది మళ్ళీ పృథ్వీకి ఇక్కడ ఏంటంటే గొడవలు, అవినాష్కి పృథ్వీకి ఫుల్లానే అయిందబ్బా. ఇప్పుడు ఏంటంటే అవినాష్ నామినేషన్స్లో లేడు, ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఓటింగ్ కూడా కీలకమే. ఇప్పుడు చూడండి, పృథ్వీ లిస్ట్లో ఉన్నాడు ఓటింగ్లో. పృథ్వీ బ్యాలెన్స్ కావాలంటే పృథ్వీకి ఇక్కడ అవినాష్ విష్ణు ఇద్దరున్నారు కదా, అవినాష్ లేడు విష్ణుప్రియ లేదు. ఒకవేళ ఈ అవినాష్ కోపం పృథ్వీ మీద ఉండి పృథ్వీ ఓటింగ్ తగ్గించాలని చెప్పి రివర్స్ గేమ్ ఆడారనుకో, అప్పుడు పృథ్వీని కాపాడాల్సింది విష్ణుప్రియ ఫ్యాన్సే అనమాట. సో అసలు అవినాష్కి ఎంత ఉంది విష్ణుప్రియకి ఎంత ఉంది అనేది ఓటింగ్ తెలిసే, విష్ణుప్రియ ఓటింగ్ మనకు తెలుసు ఒక కన్సిడరబుల్ ఓటింగ్ ఉంది. కానీ విష్ణుప్రియ లేనప్పుడు విష్ణుప్రియ ఓటింగ్ మొత్తం పృథ్వీకి వేస్తారంటే జరగదు. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే విష్ణుప్రియ ఈ కాంటెంట్ వల్ల ఎక్కడో లో అవుతుంది, అసలు పృథ్వీ వెళ్ళిపోతే ఇంకా విష్ణుప్రియ బాగా ఆడిద్ది అనే కొనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఎప్పుడు మన ఆప్షన్ అనేది ఎంత ఫ్రెండ్ అయినా మనకు నచ్చిన వాళ్ళకి వేస్తాం, కానీ వాళ్ళ ఫ్రెండ్ అయిన వాళ్ళు మరీ డీప్ ఫ్రెండ్షిప్ అయితే తప్పితే వెయ్యం. సో చాలామంది బిగ్ బాస్ ఓటింగ్ అట్లానే ఉంటుంది. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనమాట, ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. సో నేను ఒక ఘట్టం వరకే చెప్పాను అర్ధరాత్రి మొత్తంలో, మిగిలిన నామినేషన్స్ చాలా జరిగినాయి, నబీల్కి గౌతమ్కి గొడవలు అవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా చాలా టైం పట్టింది. సో అందుకే ఆఫ్టర్ నామినేషన్స్ నుంచి బిగిన్ చేసి ఇది నేను ఈ వీడియో చెప్పేటప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి, బట్ ఓవరాల్గా ఈ విషయాల మీదే రివాల్వ్ అవుతున్నాయి మొత్తం. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, సెండింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే మొత్తం లైక్ చేయండి.